హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు నమస్కారం మీరు సున్నారు సైరెన్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు ఏదైతే పట్టాభూములు నిషేధిత జాబితాలోకైతే వెళ్ళడం జరిగింది ఈ పొరపాటు అనేది ఆఫీసర్లైతే చేయడం జరిగింది ఒక ఊరి సర్వే నంబర్లకు బదులు మరో ఊరి నంబర్లైతే బ్లాక్ చేయడం జరిగింది ఆధారాలు సమర్పించిన ఎన్ఓసిలు ఇవ్వని ఆఫీసర్లు ఎండోమెంట్ వర్క్స్ భూదాన్ బోర్డుల చుట్టూ బాధితులైతే తిరుగుతున్నారన్నమాట ధరణిలో ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్టులో పొరపాటున ఎండోమెంట్ వక్స్ భూదాన్ బోర్డు ఆస్తులుగా చేర్చిన పట్టా భూములకు విముక్తి లభించడం లేదు డేటా ఎంట్రీలో గతంలో అధికారులు సిబ్బంది వేసిన తప్పిదానికి సిబ్బంది చేసిన తప్పిదానికి రైతులు తీవ్ర అవస్థలైతే పడుతున్నారు తమ భూములను నిధిత జాబితా నుంచి తొలగించుకునేందుకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్లు ఇవ్వాలని ఎండోమెంట్ వర్క్స్ భూదాన్ బోర్డు అధికారులకు అప్లికేషన్లు పెడితే స్పందించడం లేదు ఆ భూములు తమ బోర్డులవి కాకపోయినా ఎన్ఓసి ఇచ్చేందుకు సతాయిస్తున్నారు దీంతో బాధిత రైతులు తమ అవసరాలకు భూములు అమ్ముకోలేక ప్రభుత్వ పథకాలు వర్తించక ఇబ్బందులైతే పడుతున్నారు సి కేటగిరీ భూముల్లో చేరిస్తే ఇక అంతే ప్రొహిబిటర్ జాబితా ఇరవై రెండు ఏ బైసీ కేటగిరీలో ఎండోమెంటు బూ వర్క్స్ భూములు వస్తాయి ప్రొహిబిటర్ లిస్టు ప్రిపేర్ చేసేటప్పుడు డేటా ఎంట్రీలో తప్పులు దొరకడం వలన కొన్ని పట్టాభూముల సర్వే నంబర్లు ట్వంటీ టూ ఏ బైసీ కేటగిరీలో చేరిపోయాయి ఉదాహరణకు రంగారెడ్డి జిల్లా చేవల మండలం చేవెల గ్రామంలో ఎండోమెంట్ పరిధిలో నూట అరవై ఐదు సర్వే నెంబర్ ఉంటే అధికారులు ఆ నంబర్కు బదులు మూడు వందల అరవై ఐదు సర్వే నెంబర్ను బ్లాక్ చేశారు దీంతో బాధితులు ఎండోమెంట్ కమిషనర్ను కలిసి ఎన్ని లీటర్లు ఇచ్చినా న్యాయం జరగడం లేదు అధికారులు చేసిన తప్పిదాలతో రైతులకు ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి భూములు ప్రభుత్వ భూములుగా పొరపాటున నమోదైతే అప్లికేషన్ పెట్టుకుంటే కొద్దిగా కష్టమైన కలెక్టర్ స్థాయిలోనే పరిష్కారం దొరుకుతుంది కానీ ట్వంటీ టూ ఏ బైసీ కేటగిరీ ఎండోమెంట్ వర్క్స్ భూదాన్ భూములలో పొరపాటున చేరితే వాటిని తొలగించడం తొలగించుకోవడంలోనైతే చాలా కష్టాలు అయితే ఎదుర్కొంటున్నారు రైతులు